హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లుందన్నా రైటర్ సినిమా? అవరేజ్ సినిమా అండి. హీరో యాక్టింగ్ ఎట్లుంది? సుహాస్ యాక్టింగ్ పర్వాలేదు. రోహిణి గారు, ఆశిష్ విజయాక్టి వాళ్ళ యాక్టింగ్ పర్వాలేదు. బాగుందా సినిమా? బాగుందన్నా. పద్మభూషణ్ బాగుందన్నా. అమ్మ సెంటిమెంట్. ఎట్లుంది బ్రో యా సినిమా? రైటర్ పద్మభూషణ చెప్తారా బ్రో? వెరీ గుడ్ చాలా సూపర్ భయా. సుహాస్ యాక్టింగ్ ఎట్లుందన్న? సూపర్ సినిమా. హాసం ఎట్లుంది? సూపర్ ఉంది. బాగాలేదు. సినిమా అయితే బాగుంది. బాగా కథా ఎక్సలెంట్ రైటర్ బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది. లాస్ట్ లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. హీరో కూడా బాగా యాక్టింగ్ చేస్తాడు. హీరోయిన్ కూడా బాగానే పర్ఫార్మ్ అయితే ఇచ్చేసింది. ఓవరాల్ మూవీ సూపర్ అండి. సూపర్ అండి. డైరెక్షన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్ ఇచ్చారు సినిమా ముందు అయితే. అంతా బాగుందండి. మొత్తం ఓవరాల్ మూవీ అయితే బాగుంది. చాలా బాగుంది అన్న. చాలా బాగుంది రైటర్ పద్మభూషణ్. సూపర్ ఉంది. ఎట్లుంది మేడం పద్మభూషణ్? కొంచెం దగ్గర ఉండి చెప్పండి. ఎట్లుంది అన్న పద్మభూషణ్? బాగుంది. బాగుంది రైటర్. ఎట్లుంది బ్రో రైటర్ పద్మభూషణ్? బాగుంది. బాగుంది. చాలా బాగుంది. సుహాస్ గారు యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది అన్న. మంచి కంటెంట్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఎమోషన్స్. అసలు భారీ చేసినాడు అన్న. సుహాస్ కంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అసలు భలే రాసినారు. ఆశిష్ విద్యార్థి గారి యాక్టింగ్ ఆయన ఎప్పుడు తర్వాత రిటర్న్ మంచి బాగుంది అన్న. మంచి మూవీ. బాగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. డెబ్యూ డైరెక్టర్ అయినా మంచిగా తీసాడు. డిబ్యూ డైరెక్టర్ అయినా మంచిగా తీసాడు. చూడండి మంచి కంటెంట్. ఖచ్చితంగా చూడమని చెప్తాను. చూడండి. స్టాప్ కొంచెం ల్యాగ్ ఉంది. తర్వాత సెకండ్ హాఫ్ వస్తే బాగుంది. కానీ లాస్ట్ 20 మినిట్స్ బాగుంది సినిమా. అంతా మదర్ సెంటిమెంట్ అనమాట. సో అందువల్ల సినిమా అయితే నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, బోర్ కొట్టింది. సుహాస్ యాక్టింగ్ బాగుంది సార్. అక్కడక్కడ కొంచెం కామెడీ ఉంది. సూపర్ చేసింది సార్. ఆమె లాస్ట్ 15 మినిట్స్ హార్ట్ టచింగ్ సార్. అందరు బాగా చేశారు సార్. అందరు బాగా చేస్తారు. మ్యూజిక్ అక్కడక్కడ కొన్ని సీన్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సార్. బాగా సెట్ అయింది. సాంగ్స్ ఓకే సార్. 2 సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ అంటే డైరెక్షన్ ఓకే. కానీ సార్ కొంచెం అక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు అంతగా అనిపించలేదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఓకే చూడాలనిపిస్తుంది. ఓకే సార్ చూడవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే కొద్ది సెంటిమెంట్తో బాగా వర్కౌట్ అయిపోయింది. సుహాస్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కలర్ ఫోటో ద్వారానే కంటిన్యూ చేసుకొని వచ్చాడు. కలర్ ఫోటో తరానే కంటిన్యూ చేసుకొని వచ్చాడు. చాలా బాగుంది సినిమా. అందరు యాక్టింగ్ బాగుంది. సపోర్టింగ్ యాక్టింగ్ రోల్స్ అయితే చాలా బాగా చేశారు. రోహిణి గారు చాలా బాగా చేశారు. రైటింగ్ అయితే చాలా బాగా కనపడ్డది. రైటింగ్ అయితే చాలా బాగా కనపడింది. ఎక్కడ మనకేం బోర్ కొట్టకుండా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఏమి ఎక్కడ అంత సాఫీగా వెళ్ళిపోతుంది సినిమా. చాలా బాగుందనే చెప్తాను. ఇలాంటి సింపుల్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా చూస్తారు. సో థియేటర్కి వచ్చి చూడొచ్చు.